బైబిల్ను పూర్తిగా చదవకపోతే కొన్ని అంశాలను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అలాగే ఒక గదికి ఒక కిటికీ ఉంటే ఒక దృశ్యమే కనపడుతుంది, రెండు ఉంటే రెండు విధాలుగా కనపడుతుంది, మూడు ఉంటే మూడు విధాలుగా కనపడుతుంది. అంటే ఒక గదిలోని ఉన్న కిటికీలను బట్టి గదిలో ఉన్న దృశ్యం అంతా కూడా మనకు కనపడుతుంది. ఒక కిటికీ ద్వారా మనకి ఏమీ అర్థం కాదు. అలాగే బైబిల్లోని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు గురించి కొన్ని అంశాలు, మార్కు సువార్తలో కొన్ని అంశాలు, లోకా సువార్తలో కొన్ని అంశాలు, యోహాను సువార్తలో కొన్ని అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు, రచయిత వ్రాయించాడు. అలాగే యేసుక్రీస్తు పునరుద్ధానమైనప్పుడు ఈ అంశం గురించి నాలుగు సువార్తల్లో నాలుగు విధాలైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేశారు. క్రీస్తు సజీవంగా లేచాక జరిగిన సంభవాల వరుస క్రమం స్పష్టంగా లేదు. ఏ ఒక్క శుభవార్తలోనూ అవన్నీ రాసలేదు. యేసుప్రభు 11 వేరువేరు సందర్భాల్లో శిష్యులకు కనిపించినట్టుంది. వీటి క్రమం బహుశా ఈ విధంగా ఉండొచ్చు. మొదటిగా మగ్ధులైన మరియకు రెండవదిగా ఆమె లేకుండా సమాధి నుంచి తిరిగి వస్తున్న స్త్రీలకు మూడవదిగా తరువాత పేతురుకు నాలుగవది అమ్మాయి గ్రామానికి పోయే దారిలో ఇద్దరు శిష్యులకు తరువాత తోమలిన సమయంలో జెరూషలేములో కొందరు శిష్యులకు ఇది ఐదవ దర్శనం. ఆరోది తోమతో ఉన్నప్పుడు ఏడోది తరువాత గరళీ సరస్సున సరస్సు ఒడ్డున ఏడుగురు శిష్యులకు ఎనిమిది గరళీ ప్రదేశంలోని కొండలపై కొంతమంది శిష్యులకు తొమ్మిది తర్వాత ఒకే సమయంలో 500 కంటే ఎక్కువ మందికి అది యాకోబుకు చివరికి అలివ్ కొండ మీద తన 11 మంది రాయబారులకు. ఆయన తన రాయబారులకు 40 దినాల పాటు కనిపిస్తూ వచ్చాడు. ఆ విధంగా మనం బైబిల్ పూర్తిగా చదివితేనే మనకు అర్థమవుతుంది. అంతేగాని రోజు క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకుంటే ఎప్పటికీ ఎదరం. మనం ఏసయ్యో మేపే గొర్రెల కింద మనం ఎప్పటికీ మారలేం. పూర్తిగా బైబిల్ చదువుదాం, దేవునికి దగ్గరగా ఉందాం, పరిశుద్ధాత్మ సహాయం తీసుకుందాం. థ్యాంక్ యూ.